జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. సౌత్ ఆఫ్రికా దేశంలో మూడు రాజధానులు లేవా, అక్కడ అభివృద్ధి చెందలేదని మాట్లాడుతున్నారు. మరి మీరు ఎక్కడ ఉంటారు మేడం? మేము సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నామండి మొన్నటి వరకు. ఇప్పుడు కాంగో అటు సైడ్ వచ్చేసాము. ఇప్పుడు మూడు రాజధానులు అనేది సౌత్ ఆఫ్రికాలో అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ నిల్సన్ మండేలా గారు మూడు రాజధానులు అనేది ఉంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా అప్పుడు చెప్పదలుచుకున్నారు. అన్నీ చెప్పారు. అక్కడ ఉంటే ఎకానమీ అనేది చాలా తగ్గిపోయింది. అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళకి జాబులు లేక దొంగతనాలు పెరిగిపోయి అన్ని తన్నుకొని ఫైట్లు చేసుకోవడం అట్లా ఉంది. అదే ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇది సౌత్ ఆఫ్రికాలో ఈవెన్ ఒక వన్ స్టేట్ అది దేశం ఆ దేశంలో ఒక స్టేట్ తీసుకుంటే కేప్ టౌన్ అన్నమాట. ఆ కేప్ టౌన్లో ఉన్న విస్తీర్ణం మనకి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ రెండు కలిపినా కూడా కేప్ టౌన్ రాష్ట్రానికి ఈక్వల్గా ఉండదు. అటువంటిది దానికి మూడు రాజధానులు అంటే ఇక్కడ జస్ట్ దానిలో ఉన్న 25%కే మూడు రాజధానులు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది వస్తే కూడా మనకి ఎకానమీ తగ్గిపోతుంది, దొంగతనాలు పెరిగిపోతాయి. మీరు అదొక్కటి ఆలోచించుకోండి. ఉద్యోగాలు కూడా ఏమి ఉండదు మనకు. ఆ బర్డెన్ కూడా మళ్ళీ మొత్తం మన కట్టే వాటికి తినే వాటి మీద ట్యాక్స్ రూపంలోనే మీకు వస్తుంది తప్ప ఇంకేమీ ఉండదు. మూడు రాజధానులు అనేది వద్దు, ఒక రాజధానే ముద్దు. అంటే మూడు చోట్ల రాజధాని పెడితే అంటే పరిపాలన వికేంద్రీకరణ చేస్తే దానివల్లే ఉపయోగం ఉంటుందని అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు మేడం, మీరేమంటారు? మూడు నేను ఒక్కటే చెప్తానండి ఉదాహరణ. ఒక్క చోట నుంచే అన్ని పరిపాలన ఉండాలి. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, సపోజ్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఒకటి బాత్రూమ్ వైజాగ్లో, ఇంకొకటి బెడ్రూమ్ అనంతపురంలో, ఇంకొకటి కిచెన్ అమరావతిలో మనం కట్టుకోలేము కదా. ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే అన్నీ ఒకే చోట ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం. అదేవిధంగా రాజధాని కూడా నడపాలి అంటే అన్నీ చాలా ఏమంటారు అన్నీ కూడా ఒకే చోట నుంచే లీగల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అన్నీ ఒకే చోట ఉండాలి. మూడు చోట్ల ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మేడం అసలు సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు ఎలా ఉంటాయి మేడం? ఎందుకంటే మీరు మొన్నటిదాకా అక్కడే ఉండి వచ్చారు కదా, సో దాన్నే మోడల్గా చూపిస్తున్నారు ఇప్పుడు ఏపీకి. సో ఎలా ఉంటాయి అక్కడ పరిస్థితులు? అక్కడ పరిస్థితులు అంటే ఏముంటాయండి, ఎకానమీ ఉండదు అంటే డబ్బులు ఉండవు, ప్రతి ఒక్కళ్ళు దొంగతనాలు జరుగుతాయి. రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా మన చెవులకి పిచ్చి పెట్టుకున్నామా బంగారం పెట్టుకున్నామా అని కూడా వాళ్ళకి తెలియదు. చెవు నా కళ్ళ ముందే చెవు పోసేసుకొని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి చాలా. అట్లాగే జరుగుతుంది ఇక్కడ కూడా, సేమ్ అట్లాగే ఉంటుంది. అక్కడ దాకా ఎందుకండి, ఇక్కడ వాలంటీర్లుగా వచ్చారు. వాలంటీర్లుగా వచ్చి ఒక వృద్ధురాలు మెడలో నుంచి చైన్ లాక్కుపోయారు, సేమ్ అదే పొజిషన్ ఇక్కడ మొత్తం అవుతుంది. సేమ్ దానికి ఆ సౌత్ ఆఫ్రికా దీనికి పెద్ద తేడా ఉండదండి. మూడు రాజధానుల వల్ల సౌత్ ఆఫ్రికా డెవలప్ అయిందండి? అసలు డెవలప్ అనేది ఎక్కడ ఉంటుందండి? డెవలప్ అనేది ఎక్కడ ఉండదు. ఆల్రెడీ అది డెవలప్ అయిపోయిన దాన్నే వీళ్ళు వచ్చి మూడు రాజధానులు అని చెప్పారే తప్ప ఇంకా ఏమి కూడా చేయరు. అది ఆ రోజు నిల్సన్ మండేలా అనేది మనకి సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన చెప్పి చెప్పి పోరాడి పోరాడి అది కూడా చాలా డేంజర్ అని చెప్పి కూడా ఆయన పోరాడారు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కానీ చేసిన తర్వాత ఇంకేం చేయలేకపోయారు. థ్యాంక్ యూ మేడం. మరి రాజధానిలో ధర్నా చేస్తున్నటువంటి ఇక్కడ రైతులు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజధాని ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వీళ్ళందరి గురించి రోజా గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఆడంగి విధవల్లారా అని చెప్పి సంబోధించింది, ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమం చేస్తా వాళ్ళ వెనకాల దాక్కుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మేడం. దీనిపైన మీరేమంటారు? రోజా గారు భర్త ఎక్కడున్నారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా మరి రోజానే డబ్బు సంపాదించుకొచ్చి సినిమాల్లో నటించి జబర్దస్తులో నటించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె తన కుటుంబాన్ని పోషించుకుంటుందా? ఆయన భర్తకు చాదు కదా పోషించుకోవటం, తన భర్త ఏం పోషించుకోలేక బయటకు వచ్చి పోషించుకుంటుందా? రోజాని ఒకటి అడుగుతున్నాం మేము, మా రాజధాని గ్రామాల్లోకి వచ్చి మరి మా వాళ్ళు ఆడంగ విధవల మగవాళ్ళ ఏంటో అని వచ్చి ఒకసారి ప్రూవ్ చేసుకుని వెళ్ళాం. చేస్తారు మా వాళ్ళు కూడా ఏంటో చేస్తారు, వచ్చి ప్రూవ్ చేసుకుని వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మా ఆడంగ విధవలో మగవాళ్ళు అప్పుడు తెలుస్తుంది. మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు 28 రోజుల నుంచి ధర్నా జరుగుతున్నా, పక్కనే తాడేపల్లి ఉండి మరి మీ దగ్గర రాలేదు, మరి కేసీఆర్ గారితో మీటింగ్ అయితే ఆయన వెళ్ళారు నిన్న, దీనిపైన మీరేమంటారు? ఇదంతా కేసీఆర్ గారు చేపిస్తున్నటువంటిది, జగన్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా కలిసి చేపిస్తున్నటువంటిదే ఇదంతా కూడా. వాళ్ళిద్దరు ఒకటయ్యారు కాబట్టి ఆయన రాడండి, ఆయనకేమాత్రం దయ జాలి గుణం ఏమీ లేదు. అలా ఉండే మనిషి అయితే ఇలా చేయడు కదా,
అందుకని ఆయన రావట్లేదు. మా మీద ఎలాంటి జాలి కూడా ఆయనకి లేదు, మాకు కూడా జాలి ఏం అవసరం లేదండి. చేయమనంటే మేము చేయాల్సింది మేము చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ రాజధాని కోసం అమరావతిలోనే రాజధాని ఉండాలని గత 28 రోజులుగా ధర్నాలు జరుగుతున్నా, మరి జగన్ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి కేసీఆర్ గారితో అయితే భేటీ అవ్వడానికి వెళ్ళారు, దీనిపైన మీరేమంటారు? మొన్న కేసీఆర్ గారు ఆర్టీసీ సమ్మె బాగా ఇచ్చేసుకున్నారు కదా, మనం కూడా ఏం చేద్దామని అడగటానికి వెళ్ళినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విషయం తెలియట్లేదు, కేసీఆర్ గారు నిన్ను ఎంత మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు. ఎంతసేపు కేసీఆర్ చెప్తాడు నేను చేస్తానంటున్నాడు. కేసీఆర్ చెప్పాడు మూడు రాజధానులు పెట్టుకోయా ఇలాగే అటెండ్ అవ్వని చెప్తున్నాడు. మూడు రాజధానులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? సరే మూడు రాజధానులు ఆంధ్రాకు 13 జిల్లాలు ఆంధ్రాకు పెట్టమన్నాడు. ఇదే వైశాల్యం గల తెలంగాణకు కూడా మూడు రాజధానులు పెట్టచ్చు కదా, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ మూడు, ఒకటి నువ్వు ఒకటి కేసీఆర్ ఒకటి కేటీఆర్, రెండోది ఒక ఆయన వచ్చాడు ఇప్పుడు బాహుబలి కేసీఆర్ మనోడు, తనకు ఒకటి ముగ్గురు మూడు ముఖ్యమంత్రులు పంచుకొని చేసుకోవచ్చు కదా. మీ రాష్ట్రం బాగుండాలి, మీ రాష్ట్రానికి నీళ్లు ఉండాలి. మా రాష్ట్రంలో ఎవరైతే వద్దన్నారో లూలు గ్రూపులు, అదాని డేటా సెంటర్లు, సింగపూర్ కన్సల్షన్ అన్ని మీరు తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని జగన్ ఒక మాయ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు తన్ని ఏ రకంగా ట్రాక్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియక పద్దాపులు కేసీఆర్ దగ్గరికి వెళ్తాం. కేసీఆర్ గారు వచ్చి ఏది చేసినా రైట్ అంటారు. ఏంటి రైట్? జగన్మోహన్ రెడ్డి 28 రోజులు చేసే దాంట్లో ఎంత నష్టపోతుంది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన లేకుండా నాకు తెలిసి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాను. ఏమని అడిగారు అసలు ఏంటి కేసీఆర్ గారికి? అసలు మా రాష్ట్రం ఆంధ్ర బిర్యానీ పేడ, ఆంధ్ర రాష్ట్రం చీ అన్న, కుక్కలు చెక్కలు అన్న అని మా గురించి కామెంట్ చేయడానికి కేసీఆర్ కేసీఆర్కి ఏ హరకత ఉంది ఇది సలహా చేయడానికి? నాకు తెలిసి కేసీఆర్ కూడా మూడు రాష్ట్రాలకి మూడు రాజధానులు పెట్టుకోమని మేము కోరుకుంటున్నాం. రోజా గారు మాట్లాడుతూ రాజధానిలో ఉన్నటువంటి మగాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు ఏమంటారు? ఆడవాళ్ళు వెనక దాక్కుని ఆడంగి విధవల్లాగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారండి, దీనిపైన మీరేమంటారు? అంటే మా భర్త అనేవాళ్ళు వెనకమాల కూర్చొని మేము ముందు కూర్చుంటే ఆడంగి విధవలు అన్నారు. మరి రోజారెడ్డి గారి భర్త ఎక్కడ? రోజారెడ్డి గారి భర్త జబర్దస్త్కి వచ్చారా లేకపోతే ఇదేంటి ఇంకోటి ఏదో ఉందండి అదేంటి ప్రోగ్రామ్? బతుకు జట్కా బండి ఊళ్ళో అన్ని సమస్యలు నేనే తీరుస్తాను, బతుకు జట్కా బండిలో వీరనారి మండలాకి చంప పలకలు పడతాను అంటది. మరి ఇక్కడ ఆడవాళ్ళు ఇంత కష్టపడుతుంటే బతుకు జట్కా బండి ఎవరి సమస్యలు తీర్చడం కాదు? ఈ రాష్ట్రంలో 23,000 మంది మహిళలు ఇలా రోడ్డు మీద బాధపడిన మహిళలు రోడ్డు మీద కూర్చుంటే నోరు రావట్లేదు కానీ పైపెచ్చి మా యొక్క మా మగవాళ్ళని ఇలా మాట్లాడటం వల్ల ఏమి చేస్తున్నావు? అసలు నీ భర్త ఎక్కడ? నీ రోజారెడ్డి తప్ప రోజా సెలవు మణి అని ఎందుకు పెట్టుకోవట్లేదు నువ్వు? రోజారెడ్డి ఏంటి అంటే నువ్వే నీ భర్తను అంగీకరించినప్పుడు మా భర్త గురించి మీరు మాట్లాడటానికి నువ్వెవరివి? ఇట్లాంటి పిచ్చి కామెంట్లు వస్తావు నువ్వు. సంఘీభావం తెలియకపోయినా మాకు పర్వాలేదు కానీ రాజధాని రైతులుగా మా ఒక మహిళగా మిగతా మహిళల మీద ఇట్లాంటి అవాంఛిత మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దండి. రోజా గారు ఇప్పటికైనా మీ మీద ఇంకా కొంచెం మర్యాదగా గౌరవం ఉండదు కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నాం. ఇంకా మించి ఇంకేదన్నా మాట్లాడితే మా నోరు కూడా ఎలా ఉంటుందా అనేది రైతులకి ఒక భాష ఉంటుందండి, ఆ భాష మేము అప్పుడు వాడతామని చెబుతున్నాం. తెలంగాణలో మరి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మరి మనం పలకలేనటువంటి అసభ్యకరమైన భాషలో ఆయన్ని ముసలోడు అని చెప్పేసి ఇంకో విధంగా అసలు అనకూడని మాటలు అయితే అనేసేసి ఆయన ఇలా అనాలనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు మేడం, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే తను అన్నాడని మేము అనలేము, మా సంస్కృతి కూడా కాదది, అలా కూడా మేము మాట్లాడడం కూడా, కానీ అలా అనే సంస్కృతి ఒక వైసీపీకి నాయకులకు మాత్రమే ఉంటుంది, ఆ కార్యకర్తలకే ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మేము అసలు అనము, అనాలని మనసులో ఉన్నా కూడా మేము అనం కూడా, ఎందుకంటే మాకు బాబు గారు అట్లా నేర్పల, మాకు సున్నితత్వం ఆయన మనసత్వం నేర్పాడు కాబట్టి ఆ పెద్ద ఆయన్ని పట్టుకొని ఆ విధంగా అన్నాడు అంటే వాడు అసలు మనిషేనా? మనిషికి పుట్టినోడేనా? వాళ్ళ అయ్యా సంసారం చేస్తే పుట్టిన లంజా కొడుకేనా వాడు అసలు అని ఉంది. కానీ మనము తనకే వదిలేస్తాం అట్లాంటివన్నీ. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడే మాటలే మాట్లాడలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. నువ్వు ఎమ్మెల్యేవే, ఈరోజు ఇంకొక రోజు నీకు ఎవరికైనా వచ్చింది అట్లా మర్యాదపూర్వకంగా మాట్లాడుకోండి, ఆ విధంగా మాట్లాడమాకండి. ఆ పెద్ద ఆయన పట్టుకొని మీరు అంత మాట అన్నారంటే అసలు నువ్వు ఎంత నికృష్టుడువో, నీచ జాతి ఎందు జన్మించిన ఒక కుక్కవి నువ్వు, కుక్క మాటలు మాట్లాడావు, హుందాతనం లేదు మీలో.
మీకు హుందాతనం నేర్చుకొని మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చినా ఎక్కడ మాట్లా పబ్లిక్లో మాట్లాడినా కూడా పబ్లిక్ కూడా జోహా జై అనే విధంగా మాట్లాడాలి, చీ అనే విధంగా మాట్లాడకండి.